ఏపీజే అబ్దుల్ కలాం 15 అక్టోబర్ 1931 నుండి 27 జూలై 2015 రామేశ్వరంలో తమిళనాడులోనే తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించారు. అతను ఒక వినయపూర్వకమైన నేపథ్యం నుండి వచ్చాడు, అక్కడ అతని తండ్రి పడవ యజమాని మరియు తల్లి ఒక గృహిణి అతన్ని తీసుకువచ్చారు. అతను తన పాఠశాల పూర్తయిన తర్వాత తన తండ్రికి మద్దతునిచ్చే విధంగా వార్తాపత్రికలను పంపిణీ చేసేవాడు. అతను కలిగి ఉన్నది మరింత తెలుసుకోవాలనే ఆతృత. అతను రామనాథపురం స్క్వార్చ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో ఉన్నాడు మరియు తరువాత అతను సెయింట్ జోసెఫ్ కాలేజీకి వెళ్లాడు. అక్కడ నుండి అతను ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. 1955లో మద్రాసులో తన చదువును కొనసాగించడానికి మద్రాసు వెళ్లాడు. భారత సైన్యం కోసం ఏపీజే అబ్దుల్ కలాం ఒక చిన్న హెలికాప్టర్ ను రూపొందించారు. అతను ఇసిల్ విఐఐఐ యొక్క ప్రాజెక్టుకు ఇస్రో క్యాటరింగ్కు బదిలీ చేయబడినప్పుడు పెద్ద పురోగతి వచ్చింది. టిబిఆర్ఎల్ ప్రతినిధిగా అతను నవ్వుతున్న బుద్ధుని ప్రతినిధిగా వ్యవహరించాడు. ఇది నిర్వహించిన మొదటి అణుపరీక్ష. 1980లలో అతని విస్తృతమైన పరిశోధనా పని మరియు అభివృద్ధి అతని పేరుకు అనేక ప్రశంసలు మరియు పురస్కారాలను తెచ్చిపెట్టింది. జూలై 1992 నుండి అప్పటి ప్రధానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. పోఖ్రాన్ 2 యొక్క అణుపరీక్షల సమయంలో సాంకేతిక మరియు రాజకీయ రంగంలో ఆయన పాత్ర గొప్పది. ఏపీజే అబ్దుల్ కలాం 2002లో అధ్యక్ష ఎన్నికలలో భారీ ఓట్లను అధిగమించి విజయం సాధించారు. ఆయన అధ్యక్షుడిగా పదవీకాలం జూలై 25, 2002 నుండి జూలై 25, 2007 వరకు ఉంది. ఆయనకు నేషనల్ కాంగ్రెస్ మరియు సమాజ్వాదీ పార్టీల మద్దతు ఉంది. ఇది అతనికి సులభమైన విజయం మరియు అతను భారతదేశ 11వ రాష్ట్రపతి అయ్యాడు. ఆయనకు అత్యున్నత పౌర గౌరవం భరత్ రత్న, అలా చేసిన 3వ వ్యక్తి. రాష్ట్రపతి భవన్ సీటును ఆక్రమించిన అతను నిజంగా మొదటి బ్రహ్మచారి మరియు మొదటి శాస్త్రవేత్త. అయితే 2012లో ఆయన 2వసారి అధ్యక్షుడి పాత్రకు నిరాకరించారు. 1999లో శాస్త్రీయ సలహాదారు పదవి నుండి పదవీ విరమణ చేసిన తరువాత అతని ప్రధాన లక్ష్యం 100,000 మంది విద్యార్థులతో సంభాషించడం. దేశంలోని యువతతో, ముఖ్యంగా హైస్కూల్ విద్యార్థులతో సమావేశమైనందుకు ఆయన ఆనందాన్ని అనుభవించారు. భారతదేశం యొక్క అభివృద్ధి కోసం వారి మనస్సును మండించడానికి అతను ఒక మార్గాన్ని కనుగొన్నాడు. అతను జూలై 27, 2015న ఐఎం షిల్లాంగ్ వద్ద ఉపన్యాసం చేస్తున్నాడు. అక్కడ సాయంత్రం 6:30 గంటలకు అతను గుండెపోటుతో బాధపడ్డాడు మరియు అతని పరిస్థితి తీవ్రంగా ఉంది. అతన్ని బెథానీ ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత అతను గుండెపోటుతో మరణించాడు.